నమస్కారం eenews కి స్వాగతం. రాయవరం గ్రామంలో సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు పడాల కమలారెడ్డి సహకారంతో తేతలి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ అభ్యర్థులుగా ఎన్నిక కాబడిన 12 గ్రామాల సర్పంచులకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ సర్పంచ్ ఎన్నికల వైఎస్ఆర్సీపీ పార్టీ పాల్పరిచిన అభ్యర్థులు అత్యంతంగా గెలుపొందడం చాలా అభినందనీయమని అన్నారు. ప్రతిరోజు రాయవరం మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈ గ్రామంలో మరి గతంలో రాజకీయాల్లో ఎలా ఉండేవారో నాకు తెలియదు, కానీ మరి ఈ మధ్య కాలంలో నేను వచ్చినప్పటి నుంచి కూడా గ్రామాన్ని ఏ విధమైనటువంటి తగాదాల గ్రూపులు లేకుండా పార్టీని అన్ని విధాలుగానే కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి కథలో మరి గ్రామానికి సంబంధించినటువంటి అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది. వారి యొక్క సూచనలు సలహాలతోటి ఈ గ్రామం పార్టీ పరంగా అన్ని విధాలుగానే కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలుపుతున్నాను పార్టీ పరంగా. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ వనజ, అదేవిధంగా డాక్టర్ నవీన్ గారికి కూడా నమస్కారాలు తెలుపుతూ మరి శ్రీదేవి గారు ఈ గ్రామంలో ప్రముఖ న్యాయవాదిగా ఉంటూ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారు మరి గతంలో రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్నటువంటి గంగాధర్ రెడ్డి గారు మావిడేళ వెంకన్నబాబు గారు మరి ఈ గ్రామ సర్పంచ్ అలాగే పొలం సత్కారణ సత్యనారాయణ గారు అన్నయ్య వచ్చి కోరుతున్నాం. మొదటిగా మన రాయవరం గ్రామంలో గెలిచిన సర్పంచులు మెంబర్లకి మన శ్రీమంతులు గారు చేతులుగా సన్మాన కార్యక్రమం చేస్తాం. ఇప్పటికే లేట్ అయింది. మొదటిగా ఈ కార్యక్రమం నడిపించవలసిందిగా నదురుగా సీనియర్ కోరుకుంటున్నాను. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి తిరుమూర్తులు గారికి చిరు సత్కారం చేయాలని కోరుతున్నారు. స్వీకరించవలసిందిగా కోరుతున్నారు. సార్ ఓకే త్రిమూర్తి ఒకసారి
కోరుకు వచ్చి ఒక నిమిషం వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులకు వార్డు మెంబర్లకు కార్యకర్తలకు అందరూ చేసిన రిక్వెస్ట్, 24వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటలకే నదులబాటలో సర్పంచులకు వార్డు మెంబర్లకు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన సభలో మా నదులబాట మన సభలో అభినందన సభ అనంతరం మన నియోజకవర్గ ఇన్ఛార్జి ఇన్ని గ్రామాల సర్పంచులు ఎన్నిక కావడానికి కారకులైనటువంటి తోట ముత్తుల గారికి శిరు సత్కారం, తదనంతరం 12 గ్రామ సర్పంచులకు మరి శిరు సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. అందరు కూడా తప్పనిసరిగా మరీ